సో మత్తు వదలరా టూ రివ్యూ అనేది వీడియోలో చూద్దాము బేసిక్గా ఈ మూవీ వచ్చేసరికి చాలా బాగుంది మీకు కామెడీ పరంగా మీరు ఒక బెస్ట్ కామెడీ మూవీ చూడాలనుకుంటే మీరైతే దీనికి వెళ్ళచ్చు అండ్ గైస్ మీకు స్టోరీ అనేది రొటీన్ అయినా మీకు ఇందులో ఉన్న కామెడీ టైమింగ్ సత్య క్యారెక్టరు సింహాగర్ క్యారెక్టర్ అండ్ మీకు విన్నెల కిషోరి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అయితే మీకు చాలా బాగా నవ్వి అయితే తెప్పిస్తాయి అండ్ మెయిన్గా మీకు ఈ కథకు వచ్చేసరికి మన హీరోస్ అయితే ఆల్రెడీ మూవీ స్టార్ట్ అవ్వడం అయితే మనకి ఫస్ట్ అంటే మీకు మత్తు వదలరా వన్ అయితే సో చూపిస్తాయి అందులో జరిగే కొన్ని సీన్స్ అయితే చూపించి మనకి మూవీ అనేది దానికి కంటిన్యూషన్గా గా చూపిస్తారు మన ఈ సినిమాలో సింహా అండ్ సత్య అయితే వీళ్ళిద్దరూ ఒక హీటీ హీటింగ్ అనే ఏజెన్సీలోకి పనిచేస్తారు ఈ ఏజెన్సీ ఏం చేస్తుందంటే మీకు ఎవరైతే కిడ్నాప్స్ అయితే కేసులు ఉంటాయి కదా ఆ కిడ్నాప్ కేసుని సాల్వ్ చేస్తారు ఆ సాల్వ్ చేయడం వల్ల దాని నుంచి వచ్చిన మనీతోని వీళ్ళైతే లైఫ్ని లీడ్ చేస్తున్నట్టు మనకి చూపిస్తారు సో ఈ ఈ ఏజెంట్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళిద్దరికీ ఒక మిస్సింగ్ కేస్ అయితే వస్తుంది సో ఆ మిస్సింగ్ కేసు నుంచి వాళ్ళ లైఫ్ ఎలా టర్న్ అయ్యింది అండ్ ఆల్సో ఆ మిస్సింగ్ కేసు సంబంధించి వీళ్ళు ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ ఏంటి అనేది మనకు మూవీ అయితే మీరు చూడాలి సో స్టోరీ అనేది మీకు చాలా రొటీన్గా ఉన్నా ఇందులో మెయిన్ హైలైట్స్ వచ్చేసరికి మన సత్య అనేది చెప్పుకోవాలి ఎందుకంటే సత్య ఈ మూవీ అనేది చాలా బాగా క్యారీ చేశాడు మీకు ఫస్ట్ ఆఫ్ లో కామెడీ అయితే మీకు చాలా చాలా బాగుంటుంది అండ్ ఇంటర్వ్యూల ముందు వచ్చే ఒక ఏదైతే ట్విస్ట్ ఉంటుందో ఆ ట్విస్ట్ అలానే మీకు మూవీలోని మన వినల్ కిషోర్ని కిడ్నాప్ చేసే సీన్ కానీ ఇలాంటి కొన్ని కొన్ని సీన్స్ అయితే మీకు అల్టిమేట్గా చాలా చాలా ఫన్ అయితే జనరేట్ చేస్తాయి మీరు ఒక రొటీన్ మూవీ స్టోరీ అయినప్పటికీ ఒక కామెడీ మూవీ మీరు ఎంజాయ్ చేస్తారు మాకు ఇప్పుడు కామెడీ మూవీ కావాలి మేము ఒక కామెడీ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు అనుకుంటే మీరు ఈ మూవీకి అయితే ఖచ్చితంగా వెళ్ళొచ్చు కాకపోతే మాకు కొత్త ధనం కావాలి కొత్త స్టోరీ కావాలి అనుకున్న వాళ్ళైతే సో మీకు ఇది నచ్చకపోవచ్చు కానీ ఈ మూవీ అనేది ఎంటర్టైన్ పరంగా అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యింది గైస్ ఈ మూవీలో మీకు ఎన్నైతే లాజిక్ సీన్స్ ఈ ఆఫ్ ఫాలోచించే వాళ్ళకైతే మీకు అంతకైతే ఎక్కపోవచ్చు కానీ వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్కి సో ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ హిట్ అయింది కాబట్టి సెకండ్ పార్ట్ కూడా వీళ్ళు మంచిగానే స్టోరీ రాసుకున్నారు అండ్ డ్రగ్స్ అనే ఒక అంటే ఏదైతే డ్రగ్ మాఫియా ఉంటుందో దాని చుట్టూ స్టోరీని రాసుకున్న కామెడీ పరంగా అయితే మీకు ఇది చాలా మంచిగా అయితే స్టోరీ రాసుకున్నారు అండ్ దీనికి కంటిన్యూషన్గా మనకి థర్డ్ పార్ట్ కూడా వచ్చేలా అయితే డిజైన్ చేసుకున్నారని చెప్పి మనకి ఇక్కడ లాస్ట్లో తెలుస్తుంది అంటే మీరు త్వరలోనే మనకి మొత్తు వదలరా త్రీ కూడా వీళ్ళు అనౌన్స్మెంట్ అయితే చేస్తారు ఆబ్వియస్లీ మూవీ అయితే హిట్ అయితే అయ్యింది కా మీకు ఇందులో సత్యా యొక్క యాక్షన్ కానీ కామెడీ కానీ మీకు చాలా బాగుంటుంది మీరు ఆల్రెడీ హాలీవుడ్లో మనము రష్ అవర్ మూవీస్ ఉంటాయి కదా మన జాకీ జాన్ మూవీ మూవీస్ అలానే మనకి మన ఇంగ్లీష్లో సో బ్యాడ్ బాయ్స్ మూవీ అయితే రీసెంట్గా చూశారు సో ఈ బ్యాడ్ బాయ్స్ త్రియాలజీ ఏదైతే ఉందో సో ఈ కైండ్ ఆఫ్ స్టోరీతో మనకి మూవీ అనేది జనరేట్ చేశారు కామెడీ అయితే మీకు చాలా అల్టిమేట్గా ఉంటుంది అండ్ హీరో యాక్షన్ కూడా మీకు ఇందులో చాలా స్పెషల్గా అయితే కనిపిస్తుంది అండ్ హీరోని కూడా మీకు తనకు కనిపించిన సీన్స్లు అయితే చాలా బాగా అయితే చేసింది అండ్ ఓవరాల్గా గాయస్ మీకు మత్తు వదలరా బిగ్గెస్ట్ హైలైట్ అయితే సత్య అనే చెప్పుకోవాలి సో మీకు చాలా మంచిగా సత్య అయితే సో తన కామెడీ అనేది వర్కౌట్ అయింది థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే మీకు మూవీలో ఉన్నాయి చాలా ఉన్నాయి సెకండ్ హాఫ్లో కూడా ఉన్నాయి కాకపోతే మీకు ఫస్ట్ ఫస్ట్ హాఫ్లో అయితే ఫుల్ కామెడీ అల్టిమేట్గా ఉంటుంది అంటే మీరు ఎఫ్ టూ మూవీ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ కామెడీ ఉంటుంది ఎఫ్ టూలో సెకండ్ హాఫ్లో మనకి కామెడీ తగ్గిపోతుంది సో అలానే ఈ మూవీలో కూడా ఫస్ట్ హాఫ్లో సూపర్ కామెడీ ఉన్న సెకండ్ హాఫ్లో కొంచెం వీళ్ళు ఏంటంటే స్టో అదే కామెడీని తగ్గించారని మనం చెప్పుకోవచ్చు కానీ ఓవరాల్గా మూవీ పరంగా చూస్తే అయితే మీకు రొటీన్ స్టోరీ అయినప్పటికీ మూవీ అయితే సో చాలామంది ఎవరైతే మూవీ లవర్స్ ఉంటారో వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి ఫైవ్కి త్రీ పాయింట్ అయితే రేటింగ్ ఇస్తున్నాను గైస్ సో మీకు ఈ రేటింగ్ బట్టి మీరు మూవీ చూడొచ్చు అనేది నేను డిసైడ్ చేయట్లేదు కానీ నాకు నచ్చింది కాబట్టి సో నేను ఈ మూవీకి నాకు నా పాయింట్ ఆఫ్ ఫ్యూలో నేను సో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు కానీ మూవీ నచ్చితే సో మీరు కూడా వెళ్ళి చూడొచ్చు గైస్ ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి గాయస్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్